గత 5 సంవత్సరాలు మీరు కూడా ప్రభుత్వం చేతిలో ఒక బాధితులు. 23 కేసులు మీ పైన కూడా, బంపర్ ఆఫర్ మీ పైన కూడా పెట్టారు. మీ పైన కూడా నిర్భయ కేసు పెడతాం కానీ అని చేస్తాం, చాలా బాధాకరం. ఆనాడు కావాలని ఇల్లు ఇల్లీగల్గా ఉందని, కోర్టు కూల్చొద్దు అని చెప్పినా కూడా అతి ఉత్సాహంతో అధికారుల్ని, పోలీస్ సోదరులను పంపించి మీ ఇల్లు పైన కూడా దాడి చేశారు, కుటుంబం పైన దాడి చేశారు. మీ భార్య కానీ, ఇద్దరు అబ్బాయిలు కూడా బాధితులై ప్రభుత్వం చేతులు. ఆనాడు నేను నర్సీపట్నంకు వెళ్ళాను, కుటుంబాన్ని కలిసినప్పుడు వాళ్ళని ఒకటే అడిగాను, ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు, మీ అవసరం రాష్ట్రానికి ఉంది, ఏం పర్వాలేదు, ఆయన పాత్ర గారు పోరాడతారు, ఎక్కడికి వెళ్ళరు, మీరు వెళ్ళి అందరు కార్యకర్తల్ని కాపాడండి అని తల్లి కూడా నాకు చెప్పడం జరిగింది. నేను అది ఎప్పుడు మరవలేను. రాజకీయాలు చూసి పెరిగిన వ్యక్తి. ఒకప్పుడు శాసనసభ జరుగుతుందంటే రాత్రి 2-3 ఇంటి వరకు కూడా జరిగేది. ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేత అహోరాహోరీగా చర్చలు చేశారు. యువకుడిగా మేమందరం, యువకులుగా మేమందరం చూసేవాళ్ళం. ఉందాతనంగా సభ జరిగేది. ఎవరన్నా స్పీడ్గా మాట్లాడినా 2వ రోజు సభకు వచ్చి కొంచెం స్పీడ్గా మాట్లాడడం, క్షమించండి అని కూడా కోరిన రోజులు అందరం చూసాం. కానీ గత 5 సంవత్సరాలు అన్నీ లేకుండా పోయినాయి. ప్రజలు కూడా ఒక మాటలు చెప్పాలంటే శాసనసభని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇది చాలా చాలా బాధాకరం. ఇక్కడ చాలామంది మొదటిసారి శాసనసభ్యులు ఉన్నారు. మీ నాయకత్వంలో నేర్చుకునే దానికి మేము మీ హౌస్కి వచ్చాం. సభ సాంప్రదాయాలు ఏంటి, ఎలా ముందలు తీసుకెళ్ళనేది మీరు మమ్మల్ని అందరినీ గైడ్ చేయండి. యంగ్స్టర్స్గా గతంలో ఎట్లయితే సభ జరిగేదో, పెద్దలు ఎలా ఈ సభని నిర్వహించారో నేర్చుకున్న ఆలోచనతో మేమందరం ఇక్కడికి వచ్చాం. మీ ప్రోత్సాహం ఎప్పుడు మాకు ఉండాలని మిమ్మల్ని అందరినీ, అధ్యక్ష వారిని నేను కోరుతున్నాను. అంతేకాకుండా మాకు నాయకత్వం అందించండి, లీడర్షిప్ ఇవ్వండి. హౌస్ని మేమందరం మీరు చెప్పిన మాట మీద నిలబడతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రులు కలిసినప్పుడు మాకు చెప్పారు, ప్రతిపక్ష హోదా లేకపోయినా, ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి. ప్రజల తరపున నిలబడాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి మీ సహకారం చాలా చాలా అవసరం అని మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఆయన పాత్రుడు గారిపైన ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు, నేను తగ్గేదే లేదనేవారు, అహర్నిశలు పోరాడేవారు. గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం. కానీ ఆయన పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు, ఎప్పుడు పోరాడితే ఉన్నారు. ఆ స్ఫూర్తిని మేము అందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం. మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకే అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వక నమస్కారం.